गौरवनीय कमिटी पेद्दलु मरियु कालनी वासुलकी ईनाडु बैगुलु मन की पर्यावरण रक्षिंचडानिकी मन्ने कृष्ण कुमार गारु 200 बैगुलु कृष्णा गारु 100 बैगुलु मन असोसिएशन की द्वारा मन कालनीलो उन्नटुवंटि इंटि ओनर्लकु पंचडानि निर्णयं जरिगि कार्यक्रम मोदलुपेट्टनायनि కాబట్టి కాలనీ తరపున మన్నె కృష్ణ కుమారి గారికి మన్నెం కృష్ణ గారికి మా కమిటీ తరపున కాలనీ వాసుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ దీని వలన ఈ పర్యావరణాన్ని కాపాడటకు ప్లాస్టిక్ బ్యాగుల వాడకం తగ్గించుకొని ఈ బ్యాగులు ఇలాంటి బ్యాగులు వాడితే మనకు భవిష్యత్తు ఉంటుంది. గతంలో అనుకున్నట్టు మానవ సేవే మాధవ సేవ అన్నదానికంటే కూడా ఇవాళ పర్యావరణ సేవే మాధవ సేవనే నానుడి మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. లేకుంటే ఇదే విధంగా మనం రోజుకు ఒక వైరస్ ను చూసి ఈ వైరస్ల తోటి మనం మన భవిష్యత్తు తరాలు మన్ని క్షమించవు. ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకుంటే తప్పనిసరి ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమాన్ని మనం ఇంకా పకడ్బందీగా అందరూ కలిసి దీన్ని పెద్దెత్తున ఆర్గనైజ్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీనగర్ కాలనీలో జూట్ బ్యాగులు పంచుతున్నామండి. ప్రతి ఒక్కరూ నిత్యావసరాలకి జూట్ బ్యాగులనే వాడండి. ప్లాస్టిక్ నివారిస్తే కాలుష్యం తగ్గిపోతుంది, కాలుష్యం పెరగకుండా ఉంటుంది. జూట్ బ్యాగులు వాడటం ద్వారా మనం అందరం కాలనీ కోసం మన కాలనీ శ్రీనగర్ కాలనీ సంక్షేమ సంఘం ద్వారా జూట్ బ్యాగులు మొక్కలు నాటటం ఇంకుడు గుంటలు పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం కృషి చేద్దామండి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీనగర్ కాలనీ సంక్షేమ సంఘం తరపున మన్నే కృష్ణకుమారి గారు మన్నే కృష్ణ గారు జూట్ బ్యాగులు పంపిణీ చేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది ముందుకు రావాలని ప్రతి ఇంటికి ఒక బ్యాగ్ పంపిణీ చేయాలని, అలాగే ఈ బ్యాగ్నే ప్రతి నిత్యావసరాలకి కూరగాయలకైతే ఈ జూట్ బ్యాగులను వాడాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని అందరినీ కోరుకుంటున్నామండి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు మనం ప్రారంభించినటువంటి జూట్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఎంతో బృహత్తరమైనది. ఈ జూట్ బ్యాగుల వాడకం ద్వారా మనం ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని నివారించి మనం భూమాతకి రుణం తీర్చుకున్న వారిమి అవుతాం. ఏ విధంగా అయితే మనం ఇప్పుడు వాతావరణ కాలుష్యం పెరుగుతూ ఉంది, భూ పరిరక్షణ కూడా అంటే భూమి మన కాలుష్యం కూడా పెరిగిపోతూ ఉంది. మనం ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ని నివారించినట్లయితే మనం కొంతలో కొంత భావితరాలకి మేలు చేసిన వారి అవుతాం. కాబట్టి మనం అందరం సంక్షేమ సంఘం తరపున కంకణబద్ధులమై ఇంటింటికి పంపిణీ చేసి మనం చైతన్యం తీసుకురావడం ద్వారా భావితరాలకి మంచి మార్గదర్శనం చేయగలమని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఓకేనా. శ్రీనగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ మరియు మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన కొత్త సంవత్సరంలో నూతనంగా ఇంతకుముందు ప్రవేశపెట్టిన విధంగానే ఈ సంవత్సరం కూడా మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనం రిక్వెస్ట్ చేయగానే మన్నెం కృష్ణకుమారి గారు మరియు మన్నెం కృష్ణ గారు సుమారుగా మేడం గారు 200 బ్యాగులు, కృష్ణ గారు 100 బ్యాగులు ఇవ్వటము మన సంక్షేమ సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా ఇంకా అందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందిస్తే మనం శ్రీనగర్ కాలనీ 1వ లైన్ నుంచి 13వ లైన్ వరకు సుమారుగా కొత్తగా ఇంకా 17వ లైన్ వరకు కూడా ఇళ్ళు మొదలవుతున్నవి. ప్రతి ఇంటికి కూడా ఈ బ్యాగును మనం ఇచ్చి ఈ పర్యావరణాన్ని రక్షించే అవకాశం మనకు ఉంటుంది. ఎందుకంటే మన ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ను వాడటం వల్ల ఈ భూమిలో కలిసిపోకుండా కొన్ని వందల సంవత్సరాలు అదేవిధంగా ఉండటం జరుగుతుంది. ఈ పశువులు కూడా అవి తెలియక తింటే అదేవిధంగా కడుపులో ఉండల్లాగా తయారయ్యి అవి చాలా ఇబ్బంది పడే విధంగా ఉంది. పర్యావరణాన్ని రక్షించలేకపోతున్నాం, పశువులను కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతున్నాం. కాబట్టి వాటిని ప్లాస్టిక్ని నిషేధించి
जूट बैगल अंदर वाड़ते मन पर्यावरणा रक्षा को अवकाश धन्यवाद। श्रीनगर कॉलनी संक्षेम संघं तरफ अनेक सेवा कार्यक्रम निर्वहित जरूरत अंदर भाग पर्यावरण परिरक्षण अति मुख्यमंत्री अंश का मन संघम जी దీంట్లో లో భాగంగా ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడానికి గన్నీ బ్యాగ్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఈ రోజు మన్యం కృష్ణ కుమార్ గారు వారి యొక్క ఉదారమైన స్వభావంతోని ఈ యొక్క గన్నీ బ్యాగులను డొనేట్ చేయడం జరిగింది। వాటిని ఇంటింటికి పంచేటువంటి కార్యక్రమాన్ని శ్రీనగర్ కాలనీ సంక్షేమ సంఘం తీసుకోవడం జరిగింది। సో ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ దీంట్లో శ్రీనగర్ కాలనీ సంఘం చేస్తున్నటువంటి పనికి ముఖ్యంగా శ్రీనగర్ కాలనీలో ఉండేటువంటి కాలనీ వాసులు గృహిణులు ముఖ్యంగా దీన్ని చైతన్యవంతం తీసుకొని ప్రతి ఇంట్లో కూడా ప్లాస్టిక్ ను వాడకాన్ని నిరోధించి గన్నీ బ్యాగులను వాడేటువంటి పద్ధతిని గనుక అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా ఆశించినటువంటి లక్ష్యాలు మన ముందు తరాల వాళ్ళకి భవిష్యత్ తరాల వాళ్ళకి అందించగలం। అట్లే ప్రతి ఇంట్లో కూడా మొక్కను నాటేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఇల్లాలు తీసుకోవాలని సంక్షేమ సంఘం తరపు నుంచి మేము అపీల్ చేస్తున్నాం। అలాగే ఇంటికి వచ్చేటువంటి ట్రాష్ మున్సిపాలిటీ వాళ్ళ యొక్క చెత్తబండిలో తప్పనిసరిగా ప్రతి ఇంటి ఇల్లాలు ఆ చెత్తబండికి చెత్తని ఇచ్చి పర్యావరణ పరిరక్షణకి మన పరిసరాల పరిశుభ్రతకి తోడ్పడాలని కాలనీ శ్రీనగర్ కాలనీ సంక్షేమ సంఘం మనసా వాచా కర్మణ కాలనీ వాసులందరినీ చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నాం। కాబట్టి అట్లా ఇంకుడు గుంతలు కొత్తగా ఇళ్ళు కట్టుకునేటువంటి వాళ్ళు నీటి ఎద్దడిని అధిగమించడానికి ముఖ్యంగా ఇంకుడు గుంతలు అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యాంశంగా తీసుకోవడం జరిగింది। కాబట్టి శ్రీనగర్ కాలనీ సంక్షేమ సంఘం బాగా రాణించాలంటే మన కాలనీ అన్ని కాలనీలకి కమ్మంలో ఉండేటువంటి టౌన్ లో ఉండేటువంటి అట్లే భారతదేశంలో ఆదర్శవంతంగా నిలవాలంటే కేవలం భవనాలు నిర్మించుకోవడమే కాకుండా ముఖ్యంగా చెట్ల పెంపకం అలాగే ప్లాస్టిక్ ని నిరోధించుకోవడం దాంతో పాటుగా ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి మరి భవిష్యత్ తరాలకు ఆదర్శవంతంగా నిలవాలని శ్రీనగర్ కాలనీ సంక్షేమ సంఘం ప్రగాఢమైనటువంటి విశ్వాసం దానికి అనుగుణంగా మీరందరూ కూడా సహకరించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను।